ఆఫ్టర్ 1 ఇయర్ వీ ఆర్ గోయింగ్ టు ఇండియా. ఆల్మోస్ట్ 1 ఇయర్ అంటే 8 మంత్స్ అవుతుంది వచ్చి. సో పేరెంట్స్కి తెలీదు, సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాం, చూడాలి ఎలా అవుతుందో. అండ్ ఫ్లైట్ వచ్చేసి న్యూయార్క్ నుంచి ఉంది. సో ఫస్ట్ న్యూయార్క్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఫ్రెండ్స్తో వెళ్దాం అనుకుంటున్నాం. సో అది సంతాప సభకు వచ్చినావా? సరే ఫ్రెండ్స్, నాకు ఆయనకి చాలా కనెక్షన్ ఉంది, తనతో మేము చాలా ఎంజాయ్ చేశాము, కానీ ఇలా జరగడం చాలా బాధకరం. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అట్నే మాట్లాడుతున్నా, మరి ఎగ్జైట్మెంట్ ఏది, జోష్ ఏదిరా, ఎనర్జీ ఏదిరా. హాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఫైనలీ వీఆర్ గోయింగ్ టు ఇండియా ఆఫ్టర్ 8 మంత్స్. పేరెంట్స్కి తెలీదు, పెద్ద సర్ప్రైజ్. హాయ్ బాయ్. సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము అనమాట, నాట్ ఎగ్జాక్ట్లీ ఎర్లీ మార్నింగ్, 10కి అలా స్టార్ట్ అయ్యాము. సో నేను, విజయ్, తేజ, ఇంకా యశ్వంత్ అందరం కలిసి వెళ్తున్నాం. తేజ కార్లో వెళ్తున్నాం అనమాట న్యూయార్క్కి. మేముంది బూస్టర్లో. సో న్యూయార్క్కి 3 అవర్స్ జర్నీ. సో కార్లోనే వెళ్తున్నాం 3 అవర్స్. యాక్చువల్ ట్రై చేసాం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ట్రైన్స్ ట్రై చేసాం, కానీ చాలా స్టాప్స్ ఉన్నాయి. అంత లగేజ్ పెట్టుకొని ఎక్కి దిగి ఎక్కి దిగాలంటే మనకి పెద్ద స్టంట్ అనే చెప్పాలి. సో అందుకని చెప్పి కార్లో ఇంకా లగేజ్ అంతా పెట్టేసి నలుగురం కలిసి వెళ్ళిపోయాము. యాక్చువల్లీ ట్రిప్స్ వేద్దాం అనుకున్నాం. న్యూయార్క్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా, లైక్ టైమ్ స్క్వేర్ అని, ఇంకా సబ్వేలో వెళ్తారంట, అది కూడా చూడలేదు. అసలు న్యూయార్క్ బిల్డింగ్స్ చూడలే, పేరుకే వెళ్ళాము. యాక్చువల్గా ఈ బ్రిడ్జ్ ఎలా ఉంటుందంటే, ఎయిర్పోర్ట్ వెళ్తున్నప్పుడు ఒక హైవే వస్తుంది అనమాట, అండ్ దాని కింద మొత్తం వాటర్ ఉంటుంది. యాక్చువల్గా సీ మధ్యలో బ్రిడ్జ్ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చాలా ఎక్స్పెక్ట్ చేశాను, మ్యాప్లో చూసినప్పుడు అయితే సూపర్గా అనిపించింది, క్రేజీగా అనిపించింది. బ్రిడ్జ్ వచ్చేసరికి రోలర్ కోస్టర్ లానే ఉంటుంది, లైక్ మనకి ఎండ్ కనిపించదు, మొత్తం ఫాగ్తో నిండిపోయి ఉంటుంది. అండ్ సైడ్కి బిల్డింగ్స్ కూడా అసలు ఎలా అంటే మబ్బుల్లో మధ్యలోకి వెళ్ళిపోతాయి, అసలు ఏం కనిపించదు. దూరం నుండి చూసి మనకి జస్ట్ ఒక బయోగ్రాఫ్ ఉంటే ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది, బట్ అది కూడా క్లియర్గా కెమెరాలో రాలేదు. సో ఫైనల్గా ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. ఏం కనిపిస్తలేదు, అవతల నుంచి నీకు ఎలా కనిపిస్తుంది, అవతల కనిపిస్తుంది అని. ఫ్రెండ్స్ ఆఫ్టర్ లాంగ్ జర్నీ ఫైనల్ ఇయర్ అటు జెఎఫ్కే, ఫైనలీ వీఆర్ హియర్ ఇన్ ది న్యూయార్క్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అండ్ ద చెక్ ఇన్ ఈజ్ అట్ 3 o'clock, 20 minutes. జస్ట్ చెక్ ఇన్, గోయింగ్ టు ఏదో నిన్ను బ్లాగ్ చేస్తున్నట్టుందిరా. నేను కాదు బ్లాగర్ ని, నువ్వు. ఇదేమో వెనక్కి రాదు.
సో యాక్చువల్లీ కొన్ని విజువల్స్ అయితే ఫోన్తో తీసాను, సరిగ్గా రాలేదు. యాక్చువల్లీ కెమెరా తిప్పాలన్న థాట్లో కూడా లేదు, అంత ఎక్సైట్మెంట్లో ఉన్నామన్నమాట, అంత నర్వస్గా కూడా ఉండే. ఎందుకో తెలియదు, ఫ్లైట్ అంటేనే నర్వస్. నాకు జెట్ లాగ్ అని ఒకటి ఉంటుంది, అండ్ ఫ్లైట్ కిందికి వెళ్ళేటప్పుడు అయితే తల పగిలిపోతుంది నాకు. ఒక రేంజ్లో ఉండే, బట్ ఎక్సైటెడ్ ఉండే టేక్ ఆఫ్ అయినప్పుడు, పైకి వెళ్తున్నప్పుడు. యాక్చువల్లీ న్యూయార్క్లో చెక్ఇన్ అయ్యి స్కాన్ అవుతాయి కదా మన బ్యాగ్స్, స్కాన్ అయినప్పుడు ఏమైందంటే దట్ సెక్యూరిటీ లేడీ వచ్చేసి 3 ఐటమ్స్ ఇస్తారు, ఒకటి షాంపూ బాటిల్, ఇంకోటి వాటర్ బాటిల్, ఇంకోటి పేస్ట్. యాక్చువల్లీ మాకు అర్థం అవ్వట్లేదు అసలు ఏం చేయాలి వాటిని, పడేసేయమంటుంది. కానీ నేనేమనుకున్నా అంటే వాటర్ బాటిల్ ఉంది అండ్ దాంట్లో కూడా వాటర్ ఉన్నాయి, వాటర్ బాటిల్ కూడా పడే ఉంటుందా అనుకున్నా. అండ్ అర్థం కాలే ఆ టైంకి, అండ్ షీ స్పీకింగ్ సో ఫాస్ట్ అండ్ ఆ టైంకి ఆ గోళ్ళకి అసలు వినిపించట్లేదు, క్లియర్గా అర్థమే అవ్వట్లేదు. చాలా చాలా రష్ రష్ ఉండే. ఏమన్నది జస్ట్ వాటర్ త్రో చేయమన్నది, కానీ మాకు అర్థం కాలేదు. మళ్ళీ స్కాన్ చేసాము, అప్పటికే మేము వాటర్ పడేయలేదు. ఇంకా ఆమెనే వాటర్ పడేసింది అండ్ షాంపూ అండ్ దట్ టూత్ పేస్ట్ తీసేసుకుంది. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే, మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు క్యాబిన్ బ్యాగ్లో అయితే లిక్విడ్స్ అసలు క్యారీ చేయొద్దు, నాట్ ఈవెన్ వాటర్ బాటిల్. ఏదైనా సరే మీరు ఏదైనా లగేజ్ తీసుకెళ్తున్నప్పుడు దాంట్లో ఒక్క లిక్విడ్ కూడా క్యారీ చేయకండి. వాటర్ బాటిల్లో కూడా వాటర్ అంతా కంప్లీట్ చేసి, అప్పుడు ఆబ్వియస్లీ ట్రావెలింగ్ అన్నప్పుడు వాటర్ బాటిల్ క్యారీ చేస్తాం, కానీ దాంట్లో వాటర్ ఉండకూడదు, స్పెషల్లీ ఈ టైంలో సెక్యూరిటీ పర్పస్ అది. సో ఇలాంటివి తీసుకెళ్ళొద్దు అని అర్థమైంది. దీని తర్వాత కొంచెం ఏమంటాం, ఇంకా ట్రావెలింగ్ టైంలో ఇంకా ఈ ఏంటి షూటింగ్ ఇలాంటి కష్టం అనిపించింది, బికాస్ ఫస్ట్ టైం కదా అన్నీ ఒకేసారి హ్యాండిల్ చేయలేకపోయినా, అందుకే ఎక్కువ షూట్ చేయలేకపోయినా. జస్ట్ ఫ్లైట్స్ జస్ట్ అంతా అయిపోయిన తర్వాత పీస్ఫుల్గా కూర్చున్న తర్వాత షూట్ చేశాను నాకు తోచినంత వరకు. మబ్బులోకి వెళ్ళిన తర్వాత అసలు ఏం కనిపించలేదు, మొత్తం ఫాగ్ వచ్చేసింది, చాలా బాగా కనిపిస్తుంది లేకపోతే. యాక్చువల్లీ అయితే న్యూయార్క్ ఇలా ఉంటుంది అన్నమాట, ఎయిర్పోర్ట్ స్పెషల్లీ ఎయిర్పోర్ట్ అది ఎడ్జ్లో ఉంటుంది అన్నమాట. అండ్ ఆఫ్టర్ 12 అవర్స్ కువైట్ కనిపించింది మాకు. లైట్ లిటరలీ ఎంత ఫాస్ట్గా కిందికి వచ్చిందంటే చాలా భయం వేసింది అన్నమాట. 12 అవర్స్ పైన ఉన్నాం కదా, ఒక ఎలా మనం స్టెప్స్ దిగితే ఎలా కిందికి వస్తామో అలా వచ్చింది ఫ్లైట్. ఎవ్రీ సెకండ్ ఎంత భయం వేసింది కిందికి వచ్చే వరకు, బట్ కొంచెం అండ్ అది ఒక రకమైన థ్రిల్లింగ్ ఫీలింగ్ ఉండే, నటునే కొంచెం భయం కూడా వేసింది. తర్వాత మళ్ళీ కువైట్ ఎయిర్లైన్స్ తర్వాత కొంచెం లేఓవర్ ఉండే, అండ్ లేఓవర్ అయిపోయిన తర్వాత కువైట్లోనే ఉండే అప్పటి వరకు. కువైట్ నుంచి ముంబైకి, అండ్ ఇది 4 అవర్స్ జర్నీ. సో ఇక్కడైతే కువైట్ ఎంత బాగా అనిపిస్తుంది అంటే, పైనుంచి ఒక గోల్డెన్ సిటీ లాగా కనిపిస్తుంది. ఆ లైట్స్ కానీ ఆ విజువల్స్ కానీ, లైట్స్ కూడా వాళ్ళు ఎలా ప్రతిది ఎలా డిజైన్ చేస్తారంటే, పైనుంచి చూస్తుంటే జిగర్ జిగర్ ఉంటుంది. అదేంటి హైవే అనుకుంటా, అది పైనుంచి ఎంతో ఒక గోల్డ్ చైన్ కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది పైనుంచి. అండ్ ఇది వచ్చేసి ముంబై, ఇంకా ముంబైకి వచ్చేసాము. ముంబై సిటీ తీసాను. ఇంకా ముంబైలో ఉండి కాసేపు వెయిట్ చేసి, అక్కడ ఇమిగ్రేషన్ ఉండే ముంబై దగ్గర,
లిటరలీ అసలు బ్రెయిన్ ఏ పనిచేయట్లేదు. అంతసేపు జర్నీ చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి వాళ్ళకి బోర్డింగ్ పాస్, టికెట్స్ అన్నీ చూపించి, డాక్యుమెంట్స్ చూపించి అప్పుడు లోపలికి వచ్చి మళ్ళీ ఏంటి కువైట్ ఎయిర్లైన్స్ అయిపోయింది కదా ఇక్కడ నుంచి మళ్ళీ డొమెస్టిక్ కాబట్టి మన లగేజ్ మనకి ఇచ్చేస్తారు మొత్తం. మన దగ్గర ఉన్న 23 kg బ్యాగ్స్ ఉంటాయి కదా అండ్ అవి కూడా ఇచ్చేస్తారు. మళ్ళీ మనం వాటిని డొమెస్టిక్ ఎయిర్లైన్స్లో పంపాలి. సో మళ్ళీ అదొక ప్రాసెస్. ఇంత స్ట్రెస్లో, ఇంత జర్నీలో, ఇంత హెడ్ యాక్ పెట్టుకొని ఇవన్నీ చేయాలి. మళ్ళీ చెక్ఇన్ చేయాలి, మళ్ళీ అన్నీ చేయాలి. ఇంకా అన్నీ చేసిన తర్వాత ఇంకా ఫైనల్లీ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ అనుకుంటా. ఇది ముంబై నుంచి, కువైట్ నుంచి ముంబైకి రావడానికి 4 hours పట్టింది. తర్వాత మళ్ళీ లేఓవర్ ఉండే. సో మళ్ళీ తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకా ముంబై నుంచి విస్తారా ఎయిర్లైన్స్ ఉండే. ఎలా ఉందంటే యుఎస్ నుంచి ఒక 8 months టు 1 year తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చి పేరెంట్స్తోని ఫ్రెండ్స్తోని టైం స్పెండ్ చేస్తే కొంచెం చాలా ఎక్సైటింగ్ ఉండే. అంత ఈజీ కాదు యుఎస్ వెళ్ళడం, అక్కడ ఉండడం, అన్నీ చేంజ్ అవుతాయి, అన్నీ మనమే పట్టించుకోవాలి, అన్నిటికీ మనమే రెస్పాన్సిబుల్. మన లైఫ్ విషయాల్లో మనతో ఎప్పుడు ఎవ్వరు ఉండరు. ఎవరి డ్రీమ్ కోసం వాళ్ళు వర్క్ చేయడానికే వచ్చారు కదా. ఇక్కడైతే మనకి చూసుకోవడానికి పేరెంట్స్ ఉంటారు, అది చేయడానికి ఇది చేయడానికి, కానీ అక్కడ ప్రతిదీ మనమే చేసుకోవాలి కాబట్టి పేరెంట్స్ చాలా మిస్ అయినా అట్లీస్ట్ 1 month టైం స్పెండ్ చేసేసి చేయాలనుకున్నవన్నీ చేసేసి మళ్ళీ యుఎస్ వెళ్ళిపోతా. ఈసారి కొంచెం ఎక్స్ట్రా ఎనర్జీతో వెళ్తా యుఎస్కి అంతే అన్ని. బికాజ్ లాస్ట్ టైం అదొక టెన్షన్, ఫస్ట్ టైం కాబట్టి అదొక టెన్షన్లో, అదొక స్ట్రెస్లో వెళ్తాం. బట్ ఈసారి మనకి ఫుల్ క్లారిటీ ఉంటుంది, ఏం చేయాలి, ఎక్కడ ఏం చేయాలి అన్నీ చూసుకుంటాం. ఫైనల్లీ ఇది మా అమ్మ రియాక్షన్ అన్నమాట, నన్ను చూసి పట్టుకొని ఇచ్చేసింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇఫ్ ఇక్కడ వరకు మీరు వాచ్ చేసి ఉంటే వీడియో. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ షేర్డ్ విత్ యూ గైస్ అండ్ యా థ్యాంక్ యూ సో మచ్.